ఉన్నటువంటి ప్రతి మనిషిలోనూ ఏదో ఒక స్టేజ్లో తప్పకుండా మార్పు వస్తుంది. కాకపోతే కొంచెం టైం పడుతుందంతే. ఆఫీస్ లో ఉన్నాను, మీరు కనిపించలేదు, తెలుసుకుందామని. ఓకే, కమింగ్. ఆయన నీకిప్పుడే ఇన్ని చావు తెలివితేటలుంటే ఇంకా ముందు ముందు ఎంతమందిని ముంచుతావో ఏంటో. నోరు మొయిరా, ఏంటి దానాన్ని కానీ నీకు రోషం పొడుచుకొచ్చింది? కొంపతీసి దాని మీద మనసు పడ్డావా ఏంటి? జాగ్రత్త అయ్యా స్వామి, లేకపోతే నీకు అరచేతిలో వైకుంఠమే. చంపేస్తా, పిచ్చి పిచ్చిగా వాగావంటే చంపేస్తా. ఏంట్రా, పీటల మీద నుంచి లేచొచ్చిందా? ఎక్కడ్రా, ఎక్కడా సార్? అది ఏంటి సారా, ఇప్పటిదాకా వాయిస్ బాగానే లేచింది కదా, ఇప్పుడు రాదేంటి? ఎవర్రా మీరు అసలు, ఎవర్రా? నాటకాలు ఆడుతున్నారా? మా ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందని తెలుసుకొని దొంగ వేషాల్లో వచ్చి డ్రామాలు ఆడుతున్నారా? మాట్లాడరేంట్రా, ఎవర్రా మీరు, ఎవర్రా? నడవండి, బయటికి నడవండి. ఇంకొక క్షణం ఇక్కడే ఉన్నారనుకో ఖచ్చితంగా చంపేస్తాను. నడవండి, నడవండి. హలో, వెళ్ళండి. ఏంటమ్మా ఇది? వాళ్ళు దొంగలు, పూరిని తీసుకెళ్లిపోవడం కోసం వచ్చారు. మరి ఆ చెత్త విధవల మాటల్ని పట్టుకొని పూరిని అడుగుతావేంటి? అమ్మా, పూరిని మనం ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం. తనేంటో మనందరికీ తెలుసు. తను అబద్ధాలు చెప్పి డ్రామాలాడే వ్యక్తే. చెప్పు, మరంత మంచి అమ్మాయిని ఇలా నిలదీసి అడిగితే ఎంత బాధపడుతుందో చెప్పమ్మా. అమ్మా పూర్ణిమ, వాళ్ళంతా సడన్ గా వచ్చి అలా మాట్లాడేసరికి ఏం చేయాలో అర్థం కాక అలా అడిగేశాను. ఏమనుకోకమ్మా, సారీ. క్షమించమ్మా. ఆంటీ, నేను కాదంటే మీరంతా నన్ను క్షమించాలి. పూర్ణిమ, అవునాంటీ, వాళ్ళు చెప్పిందంతా నిజమే.
ఏమమ్మా నువ్వు చెప్పేది? నాకు మెమరీ లాస్ లేదంటే అలా మీ అందరికి ఎందుకు అబద్ధం చెప్పానంటే, నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఇంట్లోంచి పారిపోయి వచ్చాను. తప్పించుకోవడం కోసం, ఇక్కడే ఉండడం కోసం మరో మార్గం లేక అబద్ధం చెప్పానంటే తప్పమ్మా పూర్ణిమ. నీకు గతం గుర్తులేదనుకుని ఇక్కడే ఉండనిచ్చాం. మీ అమ్మా నాన్న నీకోసం బాధపడుతూ ఉంటారు. నిన్ను మీ ఊరు తీసుకెళ్లి వదిలిపెట్టొస్తాం. చెప్పమ్మా, ఏ ఊరు మీది? చెప్పమ్మా, ఏ ఊరు మీది? మా అమ్మ వాళ్ళు మీకు తెలుసు అంటే ఏంటమ్మా నువ్వు చెప్పేది? మాకు తెలుసా? అవునా అంటే, ఆ రోజు షేర్స్ కొనడానికి వచ్చింది కదా సరస్వతి, ఆవిడే మా అమ్మ. అంతేకాదంటే, దేవకి గారు ఉన్నారు కదా, తను పాత అంటే అంటే నువ్వు ఇక్కడ ఉంటున్నావన్న విషయం మీ వాళ్ళందరికీ తెలుసన్నమాట. అది కాదమ్మా, మరి తెలిసి కూడా మీ వాళ్ళని ఇక్కడ ఎలా ఉండనిచ్చారు? వెళ్ళిపోదామని అనుకున్నాను అంటే, కానీ ఈ లోకం మీనాక్షక్ కృష్ణకర్ల మధ్య ఒక ప్రాబ్లం ఉందని తెలిసింది. ప్రాబ్లంని సాల్వ్ చేయడం కోసమే మా వాళ్ళని ఒప్పించి ఇక్కడ ఉంటున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడలేదమ్మా. క్రిష్ మీనాక్షిల మధ్య ప్రాబ్లం ఏంటి? అదే అంటే, వాళ్ళిద్దరి మధ్య ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వాటిని పోగొట్టి ఎలాగైనా సరే వాళ్ళని కలపాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్నాను. నేను ఇక్కడ ఉండటానికి మీనాక్షక్క ఒప్పుకోలేదు, కానీ అక్కని ఫోర్స్ చేసి నేనే ఇక్కడ ఉంటున్నాను. ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దని అక్కతో పొట్టు పెట్టించుకున్నాను, అందుకే తను మీతో చెప్పలేదు. ఆంటీ, మీ అందరి ముందు పిచ్చి దానిలో నటించి మిమ్మల్ని మోసం చేసినందుకు నన్ను క్షమించండి. కావాలంటే ఈ క్షణమే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఇంత చిన్న వయసులోనే నీలో ఎంత మంచితనం ఉందమ్మా. 2 రోజులు మా ఇంట్లో ఉన్నందుకే క్రిష్ మీనాక్షులను కలపాలని తాపత్రయపడుతున్నావు చూడు. వయసులో చిన్నదాన్ని అయిపోయావమ్మా, లేకపోతే
చేతులెత్తి దండం పెట్టుండేదాన్ని. అయ్యో ఆంటీ, చూడమ్మా నాకు మీనాక్షి ఎంతో నువ్వు అంతే. నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, నీ ఇష్టం ఉన్నన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు. నీ మనసు బంగారం అమ్మా. ఇదిగో పూరి, ఇంత అందమైన అమ్మాయికి పిచ్చి పెట్టేవేంట్రా దేవుడా అని గార్డెన్ రోజు తిట్టుకునేదాన్ని. నీకు పిచ్చి లేదు, అదే 10,000. మీనాక్షి, క్రిష్ ఒకవేళ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాడేమో, తను రావటానికి లేట్ అవుతుందేమో, ఈలోపు మీటింగ్ నువ్వు కండక్ట్ చేస్తావా? లేదు కిరణ్, ఆయన్ని కూడా రానివ్వు. పర్లేదు మీనాక్షి, క్రిష్ వచ్చిన తర్వాత జాయిన్ అవుతాడు. పాపం ఇప్పటికే వాళ్ళు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. అది కాదు కిరణ్. ప్లీజ్ మీనాక్షి. సరే పద. మా కాంట్రాక్ట్ ఏంటన్నది కిరణ్ మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాడు. మేం తయారు చేసి గవర్నమెంట్ కి ఇవ్వబోయే టీషర్ట్స్ కి సంబంధించిన క్లాత్ మెటీరియల్ ఎలా ఉండాలంటే, మీనాక్షి ఎక్కడ? పైన మీటింగ్ లో ఉన్నారు సార్.
సారీ ఫర్ ది ఇంటరప్షన్. హి ఇస్ మిస్టర్ క్రిష్, అవర్ వైస్ చైర్మన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్. యా ప్లీజ్ క్యాన్. మేడం, మీరు చెప్పినట్టుగా ప్యూర్ కాటన్ వాడితే కాస్ట్ చాలా ఎక్కువైపోతుంది. దానివల్ల మీకు పెద్దగా ప్రాఫిట్ ఉండదు మేడం. అందుకని కొంత పాలిస్టర్ మిక్స్ చేస్తే మంచిది మేడం. నో నో, ప్రాఫిట్స్ లేకపోయినా పర్వాలేదు. ఇట్స్ అవర్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండ్ మన దేశం కోసం చేస్తున్న ఒక సర్వీస్ ఇది. మన అల్లికా డిజైన్స్ మీద ఒక నమ్మకంతో ఈ కాంట్రాక్ట్ మనకిచ్చారు. ఆ బాధ్యత నిలబెట్టుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. సో క్వాలిటీగా జెన్యున్ మెటీరియల్ యూజ్ చేసి తయారు చేయాలి. లైట్ గా మిక్స్ చేస్తే ఆ వేరియేషన్ ఏం తెలియదు మేడం. హలో, తను చెప్తుంది కదా, ఇది మన దేశం కోసం చేస్తున్న సర్వీస్ అని. ప్రాఫిట్స్ లేకపోయినా పర్వాలేదు, మరెందుకు అలాంటి అన్నెసెసరీ సజెషన్స్ ఇస్తున్నారు? హోప్ వాట్ షీ సేస్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, కలర్స్ కూడా చాలా న్యాచురల్ గా ఉండాలి. ఎస్పెషల్లీ అశోక్ చక్ర సింబల్స్ లోని స్పోక్ వాడే గ్రీన్ అండ్ వైట్ మాత్రం వితౌట్ కెమికల్స్ లో ఉండాలి. కలర్స్ కూడా వితౌట్ కెమికల్స్ అంటే కాస్ట్ ఇంకా పెరిగిపోతుంది సార్. నో ప్రాబ్లం అని చెప్తున్నాను కదా. అలాగే ఆ సింబల్ మీద ఆయనకి ఒక విజన్ ఉంది. ఆ విజన్ కి తగ్గట్టు వర్క్ చేయండి. ఈ డిజైన్ అంతా ఆయన ఆలోచనలోంచి పుట్టింది. సో ఆయన ఎలా చెప్తే అలా చేయండి. దానికంటే ఎక్కువ యాక్టింగ్ చేశారు, అందుకే మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాను. అదే ప్లేస్ లో ఉండండి, ఈవినింగ్ వచ్చి కలుస్తాను. ఓకే సార్. అతా మీలో ఒక మార్పును గమనించాను నేను. చాలా రోజుల తర్వాత తిరిగి మళ్ళీ పాత మీనాక్షి క్రిష్లను ఈరోజు చూశాను.